హాయ్ అస్పిరెంట్స్, నేను మీ జాగ్రఫీ సుధాకర్ సార్. మరి ఈరోజు క్వశ్చన్, ఇత్తడి పరిశ్రమ గురించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ చూసినట్లయితే ఇత్తడి పరిశ్రమ పెంబర్త్లో కలదు. ఆప్షన్ బి, దీనికి భౌగోళిక గుర్తింపు 2010లో లభించింది. ఆప్షన్ సి, కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుతంగా కళాఖండాలు చెక్కే కళ. ఆప్షన్ డి, దీనిని గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు కేంద్రంగా గుర్తించింది. మరి ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 ఏబి మరియు సి, ఆప్షన్ డి ఏబిసిడి. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇత్తడి పరిశ్రమ పెంబర్తిలో కలదు. పెంబర్తి జనగామ జిల్లాలోనండి. పెంబర్తి జనగామ జిల్లాలో కలదు. సో ఇత్తడి పరిశ్రమ పెంబర్తికి ప్రత్యేక గుర్తింపు కలదు. మరి ఇత్తడి వస్తువులకు జియో ట్యాగ్ భౌగోళిక గుర్తింపు ఎప్పుడు లభించిందంటే 2010 లభించింది భౌగోళిక గుర్తింపు. ఇత్తడి వస్తువులకు జియో ట్యాగ్, జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్, సో 2010 లభించింది. కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుతమైన కళాఖండాలు చెక్కే కళని ఈ ఇత్తడి వస్తువులతో తయారు చేస్తున్నారు. అందుకనే దీన్ని ఈ భౌగోళిక గుర్తింపు లభించింది అని చెప్తున్నారు. సో ఇది కూడా కరెక్ట్. కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుతంగా కళాఖండాలు చెక్కుతున్నారు ఇత్తడి వస్తువులతో. మరి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ ఇత్తడి వస్తువులకు పెంబర్తిని గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దీనిని గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుగా గుర్తించిందిగా చెప్పుకోవచ్చు. సో ఇవి 4 అనేది కరెక్ట్ ఆన్సర్స్, ఏబిసిడి. సో 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి 4 సరైన అంశాలు ఇత్తడి పరిశ్రమ గురించి. మరిన్ని క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.